తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు పటాన్చెరు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నీలం మధుమతిరాజ్. తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నీలం మధు. ఈ సందర్భంగా నీలం మధును తిరుమలలో ఘనంగా సత్కరించారు ఆయన అభిమానులు. పటాన్చెరు ప్రజలు సహా తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు నీలం మధు చెప్పారు. దేశం చూపు సీఎం కేసీఆర్ వైపు ఉందని ఉద్ఘాటించిన నీలం మధు రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా సంతోషం. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ ఏడుకొండల వారిని దర్శనం చేసుకున్నాం తిరుపతిలో. అట్లనే రానున్న రోజుల్లో కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా ఆ వెంకటేశ్వర స్వామి చల్లని చూపు ఉండి రానున్న రోజుల్లో కూడా మూడోసారి హ్యాట్రిక్గా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆ భగవంతుని కోరుకున్నాను. అట్లనే బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే సంక్షేమ పథకాలు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చేస్తారో దేశవ్యాప్తంగా కూడా అలాంటి సంక్షేమ పథకాలు ప్రతి రాష్ట్రంలో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. ఆ బీఆర్ఎస్ పార్టీని కూడా వెంకటేశ్వర స్వామి చల్లని చూపు ఉండి రానున్న రోజుల్లో మా కేసీఆర్ సార్ దేశ రాజకీయాల్లో దిక్చూచి కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.